రేయ్, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాను కదరా గొడవ పడకూడదు అని. జైల్లో నీ ప్రవర్తన బాగుందని జైలర్ చెప్పినందువల్లే నిన్ను ఈ రోజు వదిలేస్తున్నాను. పెరాల్ టైం అయ్యేంత వరకు నువ్వు ఇక్కడ ఇంకేదన్నా చేశావో? సార్, నేను కాదు, శ్మశానంలో వాడే. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ నాకు అవసరం లేదు. ఇంకోసారి ఇలా గొడవ చేస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. వెళ్ళో, వెళ్ళరా. ఎందుకు ఇవన్నీ? నేను అప్పుడే చెప్పాను కదా, వాళ్ళు నేను ఎరికించడం కోసం ప్రయత్నిస్తున్నారా? నువ్వు ఎవరి మీద ప్రతాపం చూపించాలనుకుంటున్నావు? నేను నా కొడుకును చూసి 8 సంవత్సరాలయ్యింది. వాడే నిన్ను పెరల్ మీద తీసుకొచ్చాడు. నేను వచ్చి 2 రోజులయ్యింది. నా కొడుకు ఎక్కడరా అని అడిగితే ఎవడూ సమాధానం చెప్పట్లేదు. ఎందుకు నా కొడుకును నా నుంచి దూరం చేస్తున్నారు? ఏం చేయాలో నాకు తెలుసు. అలెక్స్, ఆగు, ఆగు. అలెక్స్, చెప్పేది విను. అమ్మా, ప్రిన్సిపల్ రూమ్. అదిగోండి, అక్కడ ఉంది. కమిన్. ఏమిటి? మా అబ్బాయిని కలవాలి. అబ్బాయి పేరేంటి? షాయిన్, షాయిన్ ఫిలిపోస్. ఓ, షాయిన్ ఫిలిపోస్. వాడి ఎడ్యుకేషన్ ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను. వాడిక్కడ లేడు, ఫుట్బాల్ టోర్నమెంట్కి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత వస్తాడు. సరేనండి. శిక్ష పూర్తయిందా? పరోల్ మీద వచ్చా. ఏమైంది? ఆయన చూసావా? చూడలేదు. వచ్చి కూర్చొని భోంచేయండి. వద్దమ్మా. నిన్ను ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను రా. వాడేదో ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం వేరే ఊరెళ్ళాడని ప్రిన్సిపాల్ చెప్పాడు. ఎందుకైనా మంచిది, అక్కడికి వెళ్ళి చూస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, వాణ్ణి కూడా తీసుకెళ్ళు. పాస్ చేయండి రా సార్. ఈ మేరీమాత స్కూల్ పిల్లల్ని చూడాలంటే ఎలా? వాళ్ళందరూ గేమ్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇంకా హాస్టల్లోనే ఉంటారు. ఆ హాస్టల్ ఎక్కడుంది? ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. రెడీ బాయ్స్. అన్నయ్య, వాళ్ళు బయటకు వెళ్ళారు. అన్నయ్య ఎప్పుడు వస్తారంట? అది తెలియదు అన్నయ్య. పదరా, వెళ్దాం. ఈ టైంలో ఏమైనా బస్సులు తిరిగే అవకాశం ఉందా? ఒక లాస్ట్ బస్సు వస్తుంది. ఆగుతుందా? ఇక్కడ ఆగదు, అటెళ్ళి ఆ టర్నింగ్ లో ఆగుతుంది. వీడు ఇక్కడ కూర్చో పడుకున్నాడా? అలెక్స్, 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 నువ్వు ఎప్పుడొచ్చావు? నన్ను పిలవచ్చు కదా, ఇక్కడా నువ్వు పడుకునేది? పర్లేదు అబ్దుల్ భాయ్, ఇలా కింద పడుకోవడం బాగా అలవాటైపోయింది. లోపలికి రా. రాత్రి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది, డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని ఇక్కడే పడుకున్నా. అయితే లోపలికి రా, ఇక్కడ చాలా మంచుగా ఉంది.